నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చినట్లయితే పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అంటే ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాం అదేవిధంగా టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ అంటూ ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్స్ అందిస్తూ ఉన్నా సో మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి ఆల్రెడీ డేట్లు కూడా వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించి పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ హాజరు కానున్న ఐదు లక్షల ఐదు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది అభ్యర్థులు అంటూ ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాము సో రాష్ట్రంలో పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో ఎగ్జామ్ నిర్వహించనుండగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు అటెండ్ కానున్నారని చెప్పేసి ఈ విధంగానైతే ఇచ్చి సో వారి కోసం పద్నాలుగు వందల ఒక పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైందని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారంటూ విధంగా ఇచ్చారు మనకు ఆల్రెడీ ఈ అఫిషియల్ అంటే ఈ వెబ్సైట్లో కూడా హాల్ టికెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వివరాలు వివరాలు రెండు రెండుసార్లు జాగ్రత్తగా కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చదవండి అండ్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఏంటంటే టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం ఇరవై వరకు అప్లికేషన్ల స్వీకరణ అంటూ ఇక్కడ ఇచ్చారు మనకు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి కొత్త చైర్మన్ కోసం సర్కార్ కసరత్తు మొదలుపెట్టిందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో వచ్చే నెల రెండవ తేదీతో ప్రస్తుతం ఉన్న చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగి ఉన్నది దీంతో కొత్త వ్యక్తిని నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ తీస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు వచ్చే నెల రెండవ తేదీతో ఇక్కడ ప్రస్తుతం మనకు మహేందర్ రెడ్డి గారు సో చైర్మన్గా ఉన్నారు కదా సో వారి పదవీకాలం ఇక్కడ ముగి ఏంటంటే మనకు కొత్త వ్యక్తి నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ నెల ఇరవై సాయంత్రం ఐదులోగా ఆసక్తి ఉన్న వాళ్ళు నిర్దిత ఫార్మెట్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందంటూ ఇక్కడైతే ఇచ్చారు మనకు పూర్తి చేసిన అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ మెయిల్ ఇచ్చారు కదా మెయిల్కు పంపించాలని కోరిందంటూ ఇచ్చారు అప్లికేషన్ ఫార్మాటు ఇక్కడ డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటుందని వెల్లడించింది ప్రభుత్వం ఏర్పాటు చేసే సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా అప్లికేషన్లలో నుంచి లేదా నేరుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది అంటూ ఈ విధంగా చూస్తూ ఉన్నాం సో ఈ టీఎస్పీఎస్సి కొత్త చైర్మన్ నియామకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం సో ఓవరాల్గా అప్డేట్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను